హలో వివన్ మనకందరికీ తెలుసు మన ఏపీఐసెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా దగ్గరగా ఉంది ఓకేనా మీర్లీ మనం కనుక చూస్తే మనకేంటంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే ఏంటంటే టైం అనేది మనకేంటంటే అవైలబుల్ ఉంది సో మీరు ఈ టైం పీరియడ్లో ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో ఏపీఐసెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ అనేది రాయబోతున్నారో ఆ ఎగ్జామినేషన్ అనేది ఎలా జరుగుతుంది ఎగ్జామినేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి సో బేసికలీ మనం ఇంతవరకు ఏంటంటే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేవి రాసాం అంటే అకాడమిక్ ఎగ్జామ్స్ అనేవి రాసాం ఓకేనా కొంతమంది ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు బట్ నేనేంటంటే ఒక మెజారిటీ పోర్షన్ జనరల్గా మాట్లాడుతున్నాను సో జనరల్గా మనం కనుక చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్తో ఫెమిలియర్గా ఉండరు సో వాళ్ళ కోసం ఏంటి అంటే మనం ఎలా ఒక మాక్ టెస్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది రాయవచ్చు అనేది నేను మీకు ఏంటంటే చెప్పబోతున్నాను సో ఏపీఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టూడెంట్స్కి సో మీరు చేయాల్సిందల్లా ఏంటి కింద డిస్క్రిప్షన్లో ఏంటి అంటే ఏపీఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది ఓకేనా ఆ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఎక్కడే వెళ్ళి రాయాల్సిన మాక్ టెస్ట్ రాయాల్సిన బయటికి వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా మనకేంటంటే మన అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక సింపుల్గా ఒక మాక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఆ మాక్ అనేది మనం అటెంప్ట్ అనేది చేయవచ్చు ఓకేనా సో అది ఎందుకు అటెంప్ట్ చేయాలి ఎలాగా అంటే అందులో ఆన్సర్స్ కరెక్ట్గా మీరు పెడుతున్నారా లేదా అది కాదు మనం చూడాల్సింది ఏంటంటే మన ఎగ్జామినేషన్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం ఎగ్జామినేషన్లో మన సిస్ మన ముందు ఏంటంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది అవునా ఓకేనా సిస్టమ్ ఉంటుంది దాని కింద ఒక ఇక్కడ ఒక కీబోర్డ్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ ఒక మౌస్ అనేది ఉంటుంది అవునా సో మనం ఏంటంటే ఈ కీబోర్డ్ని అసలు ఎగ్జామినేషన్లో టచ్ చేయకూడదు ఓకేనా ఈ కీబోర్డ్ని మనం ఏంటంటే ఎగ్జామినేషన్ ఈ కీబోర్డ్ని అసలు మనం ఏంటంటే టచ్ చేసి చేయకూడదు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ కీబోర్డ్ని ఏదైతే మన డీటెయిల్స్ ఉంటాయో సో మన లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అది మాత్రమే ఎంటర్ చేసి మిగతా దానికోసం ఏంటంటే పక్కన పెట్టాలి సో ఓన్లీ లాగిన్ డీటెయిల్స్ మాత్రమే ఈ కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి అండ్ దాని తర్వాత నుంచి మన పని అంతా మౌస్ పనే ఉంటుంది సో దాని గురించి అది ఎలా చేయాలి ఏంటి అని నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద లింక్ అనేది ఉంది అక్కడ నుంచి వెబ్సైట్కి వెళ్ళండి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది వెబ్సైట్ అనేది మీకు ఖచ్చితంగా ఇలాగే కనిపించాలి ఎలాగా ఏపీఐసెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ చూడండి అన్ని మీకు ఏంటంటే అవైలబుల్ ఉంది రీసెంట్గా హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి సో హాల్ టికెట్స్ కూడా మీరు ఏంటంటే డౌన్లోడ్ చేయొచ్చు ఇక్కడ మీకు ఏంటంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ ఫోన్లో ఓపెన్ చేయొద్దు ఏం చేస్తారంటే మీ ల్యాప్టాప్ ఓకేనా మీ బ్రదర్ దగ్గర మీ సిస్టర్ దగ్గర మీ రిలేటివ్స్ దగ్గర ఎక్కడో చోట ఒక ఓ సిస్టమ్ ఉంటుంది అక్కడ ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టు ఇక్కడ చూడండి మాక్ టెస్ట్ అని చెప్పేసి కనిపిస్తుందా దీనిపైన క్లిక్ చేయండి మాక్ టెస్ట్ పైన క్లిక్ చేయండి ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ ఉంది సో ఇలా న్యూ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో ఇది వచ్చేసరికి ఇక్కడ మీ ఫోటో అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ మీ ఫోటో దాని కింద ఇక్కడ వచ్చేసరికి మీ నేమ్ ఉంటుంది క్యాండిడేట్ నేమ్ ఎగ్జామినేషన్లో ఓకేనా ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది ఇక్కడ మీకు సిస్టమ్ నెంబర్ అలవర్డ్ చేస్తారు సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అనేది ఇస్తారు ఆ సిస్టమ్ పైన మీరు కూర్చోవాలి కూర్చున్న తర్వాత మీకేంటంటే మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని చెప్తారు ఓకేనా సో ఇక్కడ మనకి మన దగ్గర ఎటువంటి డీటెయిల్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయాలి సైన్ ఇన్ చేయాలి ఓకేనా కొంతమంది ఏం చేయొచ్చు స్టార్టింగ్ నుంచే కీబోర్డ్ పక్కన పెట్టవచ్చు కీబోర్డ్తో అవసరమే లేకుండా ఇక్కడ మనకేంటంటే ఒక వర్చువల్ కీబోర్డ్ అనేది ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఒక వర్చువల్ కీబోర్డ్ అనేది ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటుంది సో ఈ వర్చువల్ కీబోర్డ్ని యూజ్ చేసైనా మనం ఏంటంటే టైప్ అనేది చేయవచ్చు ఓకేనా సో ఎగ్జామినేషన్ ఒక్క పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు మీరు పొరపాటున మీ చేయి తీసుకొని కీబోర్డ్ పైన పెట్టారనుకోండి ఓకే ఓకేనా కొన్ని కీస్ అనేవి ప్రెస్ అయితే మీ సిస్టమ్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకు ఖచ్చితంగా కీబోర్డ్ అనేది పక్కన పెట్టండి ఓకేనా దీని తర్వాత సైన్ ఇన్ అనేది క్లిక్ చేస్తాం సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం వచ్చేసరికి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుందా చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగారు సార్ ఏంటి సార్ ఇక్కడ మనకేంటంటే మన సెట్ ప్యాటర్న్ అనేది పాత ప్యాటర్న్ ఉంది కొత్త ప్యాటర్న్గా లేదు అని చెప్పేసి డౌట్ అడుగుతుంది సో ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ అబిలిటీ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తే కమ్యూనికేషన్ అబిలిటీ సార్ ఇది ఫిఫ్టీ క్వశ్చన్సే ఉంది సార్ కానీ ఎగ్జామినేషన్లో మనకు సెవెంటీ క్వశ్చన్స్ ఎస్ మన ఏపీఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు కమ్యూనికేషన్ అబిలిటీ అనేది ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సెవెంటీ క్వశ్చన్స్ వస్తాయి సెవెంటీ మార్క్స్కి సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు అప్డేట్ చేయడం అనేది మర్చిపోయారు సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం జరిగి ఇక్కడ మన డిఫాల్ట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ క్లిక్ చేశాను నేనేంటంటే ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది రాస్తున్నాను సో ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేశాను ఇక్కడ మీరు ఒకవేళ క్వశ్చన్స్ ఓకేనా తెలుగులో కావాలి అంటే తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో నేను ఏంటంటే ఇంగ్లీష్లో రాస్తున్నాను కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తేనే ఐ ఆమ్ రెడీ టు బిగిన్ వస్తుంది ఓకేనా మీకు ఎగ్జామినేషన్ మీ సెంటర్లో ఏం చేస్తారంటే చెప్తారు ఎప్పుడు మీరు ఏంటంటే స్టార్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఎగ్జాక్ట్గా మీరు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెళ్తే ఎగ్జాక్ట్గా మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి వెళ్ళడం పాటు నైన్ ఓ క్లాక్కి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు అలాగే ఆఫ్టర్నూన్ అయితే టూ థర్టీకి ఎగ్జాక్ట్లీ మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయవచ్చు క్లియర్ సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ నాకు లోడ్ అనేది అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకి ఏంటంటే మాక్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చూద్దాం పైన నుంచి చూద్దాం సో అక్కడ నాకు పైన కనుక చూస్తే నాకు ఏంటంటే త్రీ సెక్షన్స్ కనిపిస్తున్నాయి అనలిటికల్ అబిలిటీ మ్యాథమెటికల్ అబిలిటీ కమ్యూనికేషన్ అబిలిటీ అండ్ ఈ త్రీ సెక్షన్స్లో నేను ఏ సెక్షన్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు నాకు కమ్యూనికేషన్ అబిలిటీ బాగా వస్తే నేను కమ్యూనికేషన్ అబిలిటీ ఫస్ట్ స్టార్ట్ చేసేవచ్చు నా ఇష్టం ఏదైనా స్టార్ట్ చేయొచ్చు లేదు అనలిటికల్ అబిలిటీ అంటే అనలిటికల్ అబిలిటీ స్టార్ట్ చేయచ్చు లేదు ఫస్ట్ టెన్ మినిట్స్ అనలిటికల్ ఎబిలిటీ చేసి నెక్స్ట్ క టెన్ మినిట్స్ కమ్యూనికేషన్ అబిలిటీ చేసి దాని తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ చేసి అలాగనే ఎలాగనే చేయొచ్చు అంటే మీరు ఇక్కడ ఏంటంటే సెక్షన్స్ అనేవి చేంజ్ చేయవచ్చు ఓకేనా సెక్షనల్ టైమింగ్ అనేది లేదు అసలు క్లియర్ క్లియరా సెక్షనల్ టైమింగ్ అనేది ఇక్కడ మనకేంటంటే లేదు క్లియర్ నెక్స్ట్ ఇక్కడ కనుక మనం చూస్తే నెక్స్ట్ మనం ఏం చేయాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లెటర్స్ నేను ఒక కమ్యూనికేషన్ అబిలిటీకి వెళ్తాను సో కమ్యూనికేషన్ అబిలిటీకి వెళ్ళాను సో ఈ క్వశ్చన్ పని క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి క్లిక్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ వన్ క్లిక్ చేశాను నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ వెళ్ళిపోతారా ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఈ తప్పు చాలా మంది చేస్తారు సో క్వశ్చన్ నెంబర్ వన్ క్లిక్ చేశాను ఆన్సర్ కూడా క్లిక్ చేశాను కానీ ఇక్కడ నాకు వన్ క్వశ్చన్ నెంబర్ వన్ దగ్గర ఏం కనిపిస్తుంది రెడ్ మార్క్ కనిపిస్తుంది అంటే మీరు ఆన్సర్ చేయలేదు ఒకసారి చూపిస్తాను చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఇక్కడ ఆన్సర్ ఉందా ఇక్కడ ఆన్సర్ నేను క్లిక్ చేశాను ఓకేనా ఆన్సర్ అనేది నేను క్లిక్ చేశాను కానీ ఇక్కడ ఆన్సర్ రాలేదు అంటే మనం ఏం చేయాలంటే ఆన్సర్ అనేది క్లిక్ చేయాలి ఓకేనా లెటర్ సే ఆప్షన్ త్రీ క్లిక్ చేస్తున్నాను ఆప్షన్ త్రీ క్లిక్ చేసిన తర్వాత నేనేం చేయాలి అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి అప్పుడు నాకేంటంటే క్వశ్చన్ నెంబర్ వన్ దగ్గర ఏమైంది గ్రీన్ వచ్చింది అంటే నేను ఇది ఆన్సర్ చేశాను క్లియరా ఇలాగా నెక్స్ట్ లెటర్స్ సే సెకండ్ వన్ సెకండ్ క్వశ్చన్ రాదు వదిలేస్తున్నాను సేవ్ నెక్స్ట్ చేశాను సెకండ్ క్వశ్చన్ చూడండి రెడ్ వచ్చేసింది ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఉంది అవునా థర్డ్ క్వశ్చన్ ఈ థర్డ్ క్వశ్చన్కి నాకు ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంది ఒక డౌట్ ఉంది ఏంటి అది అంటే ఈ సెకండ్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో రెండు రెండిట్లో ఏదో ఒక డౌట్ ఉంది చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా రెండిట్లో ఏదో ఒక డౌట్ నేను ఏం చేస్తాను నేను ఏం చేస్తాను అంటే దీన్ని నేను రెండు విధాలుగా ట్యాకిల్ చేయొచ్చు ఒకటి ఏదో ఒక ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఓకేనా ఏదో ఒక ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మార్క్ ఫర్ రివ్యూ ఏంటి ఆప్షన్ క్లిక్ చేశాను మార్క్ ఫర్ రివ్యూ సో ఆప్షన్ క్లిక్ చేసి మీరు మార్క్ ఫర్ రివ్యూ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఏమొస్తుంది పర్పుల్ కలర్ ఓకేనా క్వశ్చన్ అనేది పర్పుల్ కలర్లో చేంజ్ అయిపోయింది కానీ కింద వచ్చేసరికి ఏముంది కింద మీరు ఆన్సర్ టైప్ చేస్తారు అంటే మీరు ఎగ్జామినేషన్లో ఏం చేయాలంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టద్దు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ సెలెక్ట్ చేయకుండా మీరు ఓకేనా క్లియర్ రెస్పాన్స్ క్లియర్ చేయాలంటే క్లియర్ రెస్పాన్స్ ఇలాగనే చేయొచ్చు సెలెక్ట్ చేయకుండా మీరు ఏ ఒక ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ చేస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి కలర్ అనేది ఏమైంది పర్పుల్ అయిపోయింది అంటే పర్పల్ అయిపోయింది కానీ ఇక్కడ ఆన్సర్ మార్క్ చేయలేదు అంటే ఇది మీరు ఆన్సర్ చేయలేదు అని అర్థం ఓకేనా ఆన్సర్ చేయాలి కానీ ప్రతిదీ మీరు ఖచ్చితంగా చూడండి ఒక పాయింట్ చెప్తున్నాను మీ యొక్క నెంబర్స్ అనేవి ఎయిదర్ గ్రీన్ అయినా ఉండాలి ఓకేనా మీ నెంబర్స్ అనేవి ఎయిదర్ గ్రీన్ అయినా ఉండాలి లేదా పర్పుల్తో ఆన్సర్ అయినా అయి ఉండాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటేనే మనకు ఆన్సర్స్ అవుతాయి సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ అనేది చేసి మీరు ఏం చేయొచ్చు లాస్ట్కి సబ్మిట్ ఎగ్జామ్ అనేది క్లిక్ చేయొచ్చు సో సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ రాశారు ఏంటి అనేది మొత్తం ఇక్కడ మీకు ఏంటంటే చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరేంటంటే మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా రాయొచ్చు క్లియరా అండ్ ఎవరైనా ఓకేనా ఎవరైనా కనుక టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయాలి లేదా టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటూ ఉంటే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే మన దగ్గర ఏంటంటే టెస్ట్ సిరీస్ అనేది ఏపీఐసెడ్ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్ ఉంటుంది సో దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓన్లీ రూపీస్ నైంటీ నైన్కే ఇందులో మీకేంటంటే టెన్ గ్రాండ్ టెస్ట్ ఏంటంటే అవైలబుల్ ఉంటాయి అండ్ సెక్షనల్ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ టెస్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి ఓకేనా సో మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి ఎన్రోల్స్ అండ్ ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు సో సో ఇక్కడతో ఏంటంటే ఈ వీడియో ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్